హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేమిటంటే, మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామ్కి సంబంధించి, ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడితే, రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనం టైమ్ అండ్ వర్క్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 3 men ఆర్ 4 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 43 days, హౌ లాంగ్ విల్ 7 men అండ్ 5 women టేక్ టు డూ ద సేమ్ వర్క్? చూడండి, ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తుంటాయి అనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా సింపుల్ అనమాట. అంటే ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆర్ అని క్వశ్చన్లో ఉంటుంది, తర్వాత వాళ్ళు ఏమడుతారంటే అండ్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అలా అడిగారు ఏమని, 3 men ఆర్ 4 women, అంటే 3 men అయినా లేదా 4 women అయినా ఎవరు వర్క్ చేసినా వర్క్ అనేది 43 డేస్లో కంప్లీట్ అవుతుందంట. మరి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇఫ్ 7 men అండ్ 5 women వర్క్ టుగెదర్, వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి, చాలా సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తాయి. చూడండి ఒకసారి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, 3 men ఆర్ 4 women, 3 men వర్క్ చేసినా 4 women వర్క్ చేసినా ఎవరు వర్క్ చేసినా వర్క్ ఏమవుద్దంటే 43 డేస్లో కంప్లీట్ అవుద్ది. 3 men ఆర్ 4 women కంప్లీట్ వర్క్ ఇన్ 43 డేస్. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడిగారంటే, 7 men అండ్ 5 women కంప్లీట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? అంటే ఒకవేళ 7 men 5 women కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మనకి కావాల్సిన ఏంటంటే డేస్ ఎన్ని డేస్ అని తెలియాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఒకవేళ మీరు మామూలుగా చేస్తే అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, వర్క్ని ఈక్వల్ చేసి మెన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ కనుక్కుని ఆ ఎఫిషియన్సీని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి ఆ తర్వాత ఆన్సర్ తీసుకొస్తారు, అవునా? కానీ ఈ లోపు చాలా టైం అయిపోద్ది అనమాట. సో అందుకనే మనం ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఆర్ క్వశ్చన్ లో ఆర్ అని చెప్పి ఇక్కడేమో అండ్ అని, ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ట్రిక్, ఆ ట్రిక్ చెప్తాను చూడండి. ఏం చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయండి. క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ ఏంటంటే 3 × 4 × 43, అవునా? 3 × 4 × 43, ఇవి క్వశ్చన్లో నెంబర్స్, వీటిలన్నింటినీ మల్టిప్లై చేయండి, డివైడ్ బై. ఇది న్యూమరేటర్ అనమాట. డినామినేటర్ ఏం చేయాలంటే, మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయాలి. అంటే మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి 3 × 5. 3 × 5 అంటే 15, అవునా? ఉమెన్ని మెన్తో మల్టిప్లై చేయండి, ఉమెన్ని మెన్తో. 4 × 7. 4 × 7 అంటే 28, అంతే. ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింప్లిఫై చేయండి. 15 + 28 అంటే 43. మరి 43 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగిలిపోయింది? 3 × 4. సో 3 × 4 అంటే 12 డేస్ అని చెప్తాం, ఓకేనా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 12 డేస్. చాలా సింపుల్ క్వశ్చన్. మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఆర్ అని చెప్పి అండ్ అని క్వశ్చన్ అడిగితే, సింపుల్గా మీరు చేయాల్సింది క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ని న్యూమరేటర్లో మల్టిప్లై చేసేయాలి. ఆ తర్వాత డినామినేటర్లో ఏం చేయాలంటే, మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయాలి, ఉమెన్ని మెన్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. చేశారనుకోండి, అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తాయి అనమాట. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తాను, అప్పుడు మీకు ఎలా సాల్వ్ చేయాలని ఇంకా కొంచెం ఐడియా వచ్చింది, ఓకేనా? చూడండి, సేమ్ ఇలాంటి క్వశ్చన్ కూడా చెప్తున్నాను. ఈసారి 3 men ఆర్ 4 women కెన్ కంప్లీట్ జాబ్ ఇన్ 120 డేస్, 12 men అండ్ 16 women విల్ కంప్లీట్ ద సేమ్ జాబ్ ఇన్ హౌ మెనీ డేస్? చూడండి ఒకసారి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. చూడండి, వాళ్ళు చెప్పింది ఏంటి, 3 men ఆర్ 4 women, అంటే
త్రీ మెన్ వర్క్ చేసినా ఫోర్ ఉమెన్ వర్క్ చేసినా వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుద్దంట 120 డేస్లో కంప్లీట్ అవుద్ది. త్రీ మెన్ ఆర్ ఫోర్ ఉమెన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 120 డేస్. ఇటు మనకేం కావాలి 12 మెన్ అండ్ 16 ఉమెన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, ఇది మన క్వశ్చన్. ఓకేనా, చూడండి సింపుల్గా డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడు చెప్పాను కదా మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. డేస్ క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయండి. క్వశ్చన్లో నెంబర్స్ ఏంటి మల్టిప్లై చేస్తే 3 × 4 × 120 అవునా. క్వశ్చన్లో నెంబర్స్ ఇవి 3 × 4 × 120 రెండు సార్లు ఉంటాయి కానీ మీరు ఒకసారి రాయాలి. ఓకేనా, ఇప్పుడు డినామినేటర్లో ఏం చేయాలంటే మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయండి. 3 × 16 చేస్తే 48 ప్లస్ ఉమెన్ని మెన్తో మల్టిప్లై చేయండి 4 × 12 అంటే 48 అవునా. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేస్తే 3 × 4 × 120 డివైడ్ బై 48 + 48 చేస్తే 96 అవునా. ఇప్పుడు చూడండి 96 4 లో ఎన్నిసార్లు పోతుంది అంటే 24 టైమ్స్ పోతుంది అవునా. 120 24 లో ఎన్నిసార్లు పోతుంది 120 24 లో 5 టైమ్స్ పోతుంది. 3 × 5 అంటే ఎంత 15 డేస్. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తే అంటే 12 మెన్ 16 ఉమెన్ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్ అంటే 15 డేస్ అని చెప్పేస్తాం. చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఈ ట్రిక్ని ఫాలో అయితే చాలు. క్వశ్చన్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లేసి న్యూమినేటర్లో వేస్తారు. డినామినేటర్లో ఏం చేయాలి, మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయాలి, ఉమెన్ని మెన్తో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేశారనుకోండి ఆన్సర్ అనేది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఓకేనా, అంతేగాని మళ్ళీ మీరు మొత్తం అంతా చేసి క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 5 మెన్ ఆర్ 8 ఉమెన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 డేస్, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ బై 2 మెన్ అండ్ 4 ఉమెన్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్. మళ్ళీ చూడండి ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చన్. ఓకేనా, చూడండి క్వశ్చన్ ఏం చెప్పారు, 5 మెన్ ఆర్ 8 ఉమెన్ అంటే 5 మెన్ వర్క్ చేసినా 8 ఉమెన్ వర్క్ చేసినా ఎవరు వర్క్ చేసినా వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుద్దంట 12 డేస్లో కంప్లీట్ అవుద్ది. మరి మనల్ని క్వశ్చన్ ఏమడుతున్నారు, మనల్ని ఏమడుతున్నారంటే 2 మెన్ అండ్ 4 ఉమెన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 100 డేస్. చేయండి డేస్ ఎన్నో అడుగుతున్నారు. డైరెక్ట్ స్టెప్ చెప్పగా డైరెక్ట్ స్టెప్ ఏంటో క్వశ్చన్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 5 × 8 × 12 డివైడ్ బై న్యూమరేటర్లో మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయండి 5 × 4 అంటే 20 అవునా. ఒకసారి చూడండి, ఒకసారి ఇది 2 మెన్ 4 ఉమెన్ కదా, 2 మెన్ 4 ఉమెన్ మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయండి 5 × 4 అంటే 20 ప్లస్ ఉమెన్ని మెన్తో మల్టిప్లై చేయండి 8 × 2 అంటే 16 అవునా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 5 × 8 × 12 డివైడ్ బై 20 + 16 కాబట్టి 36 అవునా. 36 12 లో ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ పోయింది. 5 × 8 అంటే 40 40/3 కావాలంటే డైరెక్ట్గా రాసేయచ్చు, మళ్ళీ అర్థం కాదని ఉద్దేశంతో నేను నీట్గా రాస్తున్నాను. 30 ని 3 టైమ్స్ చేస్తే 39 వచ్చింది, ఇంకా 1 రిమైండర్ మిగిలిపోయింది. అంటే ఎన్ని డేస్ పడుతుందంటే 13 1/3 డేస్ అని చెప్తాం. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. జస్ట్ మీరు చేయాల్సినల్లా ఏదైతే నేను చెప్పానో అది ఫాలో అయిపోతే చాలు. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని అంటే ఆర్ ఇచ్చి మనల్ని అన్ని అడిగితే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని చాలా సింపుల్ అనమాట. ఈ జస్ట్ ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే చాలు, ఆన్సర్ మనకి జస్ట్ 2 సెకండ్స్లో వచ్చేస్తాయి అనమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్. ఏంటంటే 3 మెన్ ఆర్ 7 ఉమెన్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 డేస్, ది నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై 7 మెన్ అండ్ 5 ఉమెన్ టు డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ట్వైస్ యాజ్ లార్జ్. ఇందాక దాకా చూడండి, ఇందాక దాకా సేమ్ వర్క్, ఈసారి ట్వైస్ అనమాట, ట్వైస్ వర్క్ చేయాలి. చూడండి ఒకసారి ఇది ఎలా చేయాలో, లాజిక్ సేమ్ లాజిక్. ఓకేనా, క్వశ్చన్లో చెప్పిన దాని ప్రకారం 3 మెన్ ఆర్ 7 ఉమెన్ 3 మెన్ వర్క్ చేసినా 7 ఉమెన్ వర్క్ చేసినా ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది వర్క్, 32 డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ 7 మెన్ 5 ఉమెన్ కలిసి వర్క్ చేస్తే ట్వైస్ ద వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అని అడుగుతారు. ఈసారి సేమ్ వర్క్ కాదు, ట్వైస్ ద వర్క్ అనమాట. చూడండి డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్లో నెంబర్స్ మల్టిప్లై చేయండి. 3 × 7 × 32 ట్వైస్ అని చెప్పారు కాబట్టి దీన్ని 2 టైమ్స్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే క్వశ్చన్లో ట్వైస్ అని చెప్పారు, ఇందాక దాకా సేమ్ అని చెప్పారు కాబట్టి క్వశ్చన్లో నెంబర్స్ని మల్టిప్లై చేసి రాసేవాళ్ళు. కానీ సార్ ట్వైస్ అని చెప్పారు కాబట్టి ఇంటూ 2 చేయాలి. చూడండి మెన్ని ఉమెన్తో మల్టిప్లై చేయండి 3 5 టైమ్స్ ఎంత, 3 5 టైమ్స్ ఎంత అంటే 15 ప్లస్. అలానే ఉమెన్ని మెన్తో మల్టిప్లై చేయండి 7 7 టైమ్స్ ఎంత, 49 అవునా. ఇప్పుడు చూడండి 15 + 49 చేస్తే ఎంత వస్తుంది, 64 వచ్చింది అవునా. 32 64 32లో ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.
మరి 2 లో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగిలిపోయింది 37 టైమ్స్, ఎంత అంటే 21 డేస్ అని చెప్పేస్తాం. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్, ఏం చేయాల్సిన అవసరం లేదు, ట్వైస్ అన్నారు కాబట్టి ఇంటూ 2 చేస్తారు అంతే. ఆటోమేటిక్గా 15 + 49 = 64 వచ్చింది, 64 32 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 2 లో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగిలిపోయింది 3 × 7 మిగిలిపోయింది, 3 × 7 ఎంత 21, అంటే ఆన్సర్ ఎంత అంటే 21 డేస్ అని చెప్పేస్తాం. అలా ట్వైస్ అన్న, థ్రైస్ అన్న, 2/3 అన్న, 1/3 అన్న, 2/5 అన్న, ఏదన్నా సరే ఇలానే జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే ట్వైస్ అంటే ఇంటూ 2 చేస్తారు, 1/3 అంటే ఇంటూ 1/3 చేస్తారు, 1/4 అంటే ఇంటూ 1/4 చేస్తారు. సింపుల్ లాజిక్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి ఏంటంటే 3 పర్సన్స్, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను 2 పర్సన్స్ చూపిస్తే ఎలా అని చెప్పాను, మరి 3 పర్సన్స్ వస్తే ఎలా అని కొంతమంది డౌట్ వస్తుంది అనమాట, అందుకని 3 పర్సన్స్ అనమాట ఈసారి. ఇఫ్ 2 మెన్ ఆర్ 6 ఉమెన్ ఆర్ 4 బాయ్స్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 99 డేస్, దెన్ హౌ మెనీ డేస్ విల్ 1 మెన్ 1 ఉమెన్ 1 బాయ్ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఓకేనా, ఈసారి చూడండి, ఈసారి వచ్చేసరికి 3 పర్సన్స్ అనమాట, ఇందాక దాకా ఓన్లీ 2 2 నే, ఈసారి 3 అనమాట. చూడండి, ఈసారి ఏంటంటే 2 మెన్ ఆర్ 6 ఉమెన్ ఆర్ 4 బాయ్స్, వీళ్ళలో ఎవరు వర్క్ చేసినా సరే, 2 మెన్ వర్క్ చేసినా, 6 ఉమెన్ వర్క్ చేసినా, 4 బాయ్స్ వర్క్ చేసినా, వర్క్ ఎన్ని డేస్లో అవుద్దంట, 99 డేస్లో కంప్లీట్ అయిపోద్దంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఒకవేళ 1 మెన్ 1 ఉమెన్ 1 బాయ్ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని క్వశ్చన్. ఇప్పుడు కూడా చూడండి, ఇలాంటి క్వశ్చన్ కూడా డైరెక్ట్ కట్టేయచ్చు, మళ్ళీ మీరు ఏం కంగారపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మళ్ళీ 3 వస్తే ఏంటి అంటే, 3 వచ్చినా సరే సేమ్ టెక్నిక్ ఫాలో అవుతారు, క్వశ్చన్లో నెంబర్స్ని మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే 2 × 6 × 4 × 99. ఓకేనా, నెక్స్ట్ తర్వాత డివైడ్ బై ఏం చేయాలంటే, సింపుల్గా చూడండి, ఈసారి మీకు 2 6 4 అని ఉన్నాయి కదా, అంటే మెన్ ఉమెన్ బాయ్స్, ఈ మెన్ ఉమెన్ బాయ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 6 4 మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ 2 × 6 చేయండి, 2 × 6 చేస్తే 12 ప్లస్, తర్వాత 6 × 4 చేయండి, 6 × 4 చేస్తే 24, తర్వాత ప్లస్ 4 × 2 చేయండి, 4 × 2 చేస్తే 8, దట్స్ ఎట్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేషన్ జస్ట్ 2 సెకండ్స్లో అయిపోద్ది. క్యాలిక్యులేట్ చేయండి, 2 × 6 × 4 × 99 / 12 + 24 + 8 చేసామనుకోండి ఎంత వస్తుంది, 44 వచ్చింది, 44 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 11 టైమ్స్, 9 and 11 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 9 టైమ్స్, 2 × 9 అంటే 18, 18 × 6 అంటే ఎంత వస్తుంది, 60 + 48 కాబట్టి 108 డేస్ టైం పడుతుంది అని చెప్తాం. అవునా, అలా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 108 డేస్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, 3 పర్సన్స్ ఉన్నప్పుడు మీరు ఏం కంగారపడాల్సిన అవసరం లేదు, 3 పర్సన్స్ ఉన్నప్పుడు మీరు చెస్ చేయాల్సిన ఏంటంటే సేమ్ ఇందాకలాగానే క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, 2 × 6 × 4 × 99. డినామినేటర్లో ఏం చేయాలంటే, మెన్ని ఉమెన్తో 2 × 6 = 12, ఉమెన్ని బాయ్స్తో 6 × 4 = 24, మెన్తో 4 × 2 = 8. మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేస్తే 108 డేస్ అని వచ్చింది. ఓకేనా, అలా ఏంటంటే ఎప్పుడైతే మనకి క్వశ్చన్లో ఆర్ అని చెప్పి కింద అండ్ అని అడుగుతాడో, అలాంటి క్వశ్చన్స్ అన్నింటికి జస్ట్ ఈ ట్రిక్స్ ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకేనా, సో అలా ఏంటంటే, ఒకవేళ మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా.